పాము అరుపు వీడియో క్రియేట్ చేసిన జఫ్ఫాను పట్టుకున్న పోలీసులు. ప్రజలను భయపెడదామని ఫ్రాంక్ చేశానంటున్న క్రియేటర్. ఫ్రాంకులతో పిచ్చి పిచ్చి పోస్టులు చేస్తే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుందని పోలీసులు హెచ్చరించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. నువ్వు దేనికి లీడర్? యూత్ లీడర్ అని పెట్టుకున్నావు. నువ్వు యూత్ లీడర్? నువ్వు గీసుకుంటే పనులు చేయొచ్చా? ఇప్పుడు ఆ వీడియో ఎక్కడికెళ్ళి తీసుకున్నావు? ఎట్లా పెట్టినావు చెప్పు. మొత్తం చెప్పు, ఎట్లా జరిగింది? ఎందుకు ఇట్లాంటి చర్యలు ఇంకోసారి చేయద్దు? చేస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మీ అమూల్యమైన జీవితం నాశనం చేసుకోవాలి. కోవిడ్ నిబంధనలు ఎవరైనా పాటించకపోతే పోలీసు వారికి సమాచారం ఇస్తే మేమే వచ్చి వారిని కోవిడ్-19 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. రామడుగు మండలం వెలిశాల గ్రామంలో ఒక వింతపాము అరుపులతో సంచరిస్తుందని నిన్న సోషల్ మీడియా గ్రూప్లో పెట్టడం జరిగింది. అటు గ్రూప్లో పెట్టిన తర్వాత అందరూ అటు వీడియోను నిజమని అనుకొని వదంతులు భయాందోళనకు గురైనారు. కాబట్టి అటు వీడియో పెట్టిన వ్యక్తిని మేము ఈరోజు గౌరవ సిపి గారి మరియు ఏసీపీ గారి సిఐ గారి ఆదేశాల మేరకు తీసుకువచ్చి అతనికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అతడు వెలిచాల గ్రామానికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి షేర్ చాట్ నుంచి అటు వీడియోను తీసుకొని ఇందిరమ్మ కాలనీ గ్రూప్ నందు అతను పోస్ట్ చేసి అందరూ ఎక్కడ ఎక్కడనంటే వెలిచాల ఇందిరమ్మ కాలనీలో పెట్టడం ఉన్నదని చెప్పి తప్పుగా చెప్పడం జరిగింది. అతనికి కౌన్సిలింగ్ చేసి ఇంకోసారి అలాంటి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇంకోసారి అలాంటి గ్రూపులను పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు నేను రామడుగు ప్రజలకు తెలియజేయడం ఏమనగంటే అదంతా అటు వీడియో ఫేక్ వీడియో, అటు వదంతులను నమ్మకూడదు. ఇలాంటి ఆగతాయి చర్యలకు ఎవరైనా యువకులు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకో